నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు అంటే ఏం చేయకుండా అలా ఉంచను, కొత్త ఫర్నిచర్ ఏం కొనకండి నేను తెచ్చుకుంటాను అవసరం అయితే. అలాగే మన సెక్రటేరియట్ నుంచి స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 30-35 వేలు వస్తుంది మీకు అని నేను సంతకాలు పెట్టి మనస్కరించలే. నేనే అనుకున్నాను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు. ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్ది అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది. మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమొద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను.